హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రిలరా ఈ వాక్యాన్ని ఈ రోజు మనం ధ్యానించబోతుండగా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని సాతాను రాజ్యం కూల్చడానికి బలమైన ఆయుధములాగా మనని వాడుకోవాలనుకుంటున్నాడు కానీ పదునుగా దేవుడి చేతిలో వాడబడవలసిన మానము పదును తగ్గిపోయి దేవునికి ఉపయోగం లేక మన జీవితం మనకు కూడా తృప్తికరంగా లేక అయిపోతున్న ఎంతో మందిని ఈ రోజున మనం చూస్తున్నాం ప్రియరా వాక్యం మనం ధ్యానిస్తుంటుండగా ఎందుకు మనము ఆ పదును తగ్గిపోతున్నామో ఎందుకు బలవంతుని చేతిలో బాణములాగా ఉండవలసిన మనము ప్రియరా ఎందుకు అభిషేకాన్ని మనం కోల్పోతున్నామో ఈ రోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా ఆ దేవుడు తిరిగి మనల్ని బలపరచాలని ఆయన చేతిలో బలంగా వాడుకోవాలని మనం ప్రార్థిస్తాం స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు ఈ సమయం అంతటిని మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం నాయన అవును నా తండ్రి ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచమని అడుగుతున్నాం నా తండ్రి అవును నాయన నీ చిత్తంలో నిలబడకుండా నీ ప్రణాళికలో పడిపోయిన ప్రతి బిడ్డని ఇంకొకసారి నా తండ్రి నీ ఆత్మతో నింపి నడిపించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నాయన ఎవరెవరైతే పడిపోయారో తిరిగి వారిని లేవనెత్తుకోమని అడుగుతున్నాం వాక్యం వింటుండగా నా తండ్రి అనేకమైన ఆత్మీయ రహస్యాలు బయలుపరిచి మా జీవితాలు సరిచేసుకొనుటకు మీరు కృపచూపి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రిలరా ఈరోజు ఎలీషా చేసిన అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మనం ధ్యానించబోతున్నాం చాలాసార్లు పాత నిబంధనలోని అద్భుతాలు మనము ధ్యానిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అది ఒక కథలాగా మనం తీసుకుంటాం దాన్ని ఓహో ఎలీషా ఇలా అద్భుతం చేశాడా అని దాన్ని ఒక స్టోరీలాగా అనుకుంటామండి చాలాసార్లు బైబిల్లో అనేకమైన సంఘటనలు ఉపమానాలు అన్నీ మనం చూస్తుంటున్నప్పుడు ఓ ఇది నాకు తెలుసు అంటాం అంటే విత్తువాడు విత్తనం విదజల్లుతున్నాడు అనగానే ఓ ఈ ఉపమానం నాకు తెలుసు అంటాం ఐదు రొట్టెలు రెండు చేపలు అనగానే ఇది నాకు తెలుసు అనుకుంటాం ప్రియులారా కానీ ఎందుకు అది రాయబడి ఉంది ఈరోజు అది మన జీవితంలో మనకు ఏ పాఠాలు నేర్పిస్తుంది మన జీవితానికి మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి అందుకే ఆ సంఘటన బైబిల్లో రాయబడి ఉంది అది ఒక కథలాగా అంటే కథలాగా మనం అర్థం చేసుకోవాలంటే లేక ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే బైబిల్లో అది ఆ సంఘటన దేవుడు పొందుపరచలేదండి అలా అనుకుంటే ఎన్నో స్టోరీస్ ఎన్నో కథల పుస్తకాలు ఉన్నాయి బయట ఎన్నో రియల్ ఇన్సిడెన్సెస్ ఫ్యాక్ట్స్ అని మనం చూస్తున్నాము ఎన్నెన్నో చరిత్రలో ప్రకృతిలో జరుగుతున్న సంఘటనలు చదువుతున్నప్పుడు ఓ ఇది ఇలా జరుగుతుందని మనం ఆశ్చర్యపోతున్నాం నువ్వు ఆశ్చర్యపోవటానికో నీ నాలెడ్జ్ కోసమో నువ్వు తెలుసుకోవటానికో కాదు బైబిల్లో ఒక సంఘటన రాయబడింది ప్రియబిడ్డ ప్రతి ఒక్క వచనం మనకు హెచ్చరికగా ఉంటుంది ప్రతి వచనము మనకు పాఠాలు నేర్పిస్తుంది ప్రతి వచనం మనం దిద్దుకొని ముందుకెళ్ళడానికి అది మనకు తోడ్పడుతుంది అందుకే వాక్యం రాయబడి ఉంది సంఘటనలు రాయబడి ఉన్నాయి అద్భుతాలు రాయబడి ఉన్నాయి ఇది ఎప్పుడో జరిగినవి మాత్రమే అంటే అది చరిత్ర అయ్యేది పిల్లరా వాక్యం ఏమంటుందంటే బైబిల్ ఒక చరిత్ర కాదండి ఆకాశం భూమి గతించినా గతించవచ్చు కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అని ప్రభు పలుకుతున్నాడండి అంటే ఆ మాటలు మనని జీవింపజేస్తాయి అవి జీవమిచ్చే మాటలు ప్రిలారా కనుక మనం వాక్యం చదువుతుంటున్నప్పుడు ఇది ఒక స్టోరీ అని అనుకుంటాం మనం అదే మనం చేస్తున్న పొరపాటు ఈరోజు వాక్యం ఏమంటుందంటే ఉపదేశకుడు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది ప్రిలారా పదును పెట్టి 12న గొడ్డలి మొద్దుబారెను ఎక్కువ బలముతో నరకవలసి ఉండును ముందుగా జాగ్రత్త పడువానికి ఫలితము కలుగును ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పదును పెట్టినందున గొడ్డలి మొద్దుబారెనని ఎక్కువ బలముతో నరకవలసి ఉండును చూడండి పదును పెట్టకపోతే మెదడుకు మేత అని చదువుతారు పజిల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు మైండ్ని షార్ప్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ అని మనం చూస్తుంటాం అంటే బ్రెయిన్ని షార్ప్ చేసుకోవడానికి
అలాగే బాడీని బలపరచుకోవడానికి యోగాలు ఆసనాలు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్ ఉండడానికి. అలాగే పిల్లరా చూడండి, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మెంటల్ ఎబిలిటీని వాళ్ళు టెస్ట్ చేస్తారు, క్వశ్చన్ సాల్వింగ్ పజిల్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మనిషి సాల్వ్ చేసే విధానం బట్టి, ఆ మనిషి ఆలోచించే విధానంని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ ఎబిలిటీని గుర్తిస్తారు. అంటే వాళ్ళు చేసే ఉద్యోగంలో ఇలాంటి ఒక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది ఆ మెంటల్ ఎబిలిటీని అనాలిసిస్ చేయడానికి ఆ టెస్ట్ తీసుకుంటారు కదా అండి. అలాగే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, గొడ్డలి పదునుగా ఉంటే ఏది నరకాలన్నది చకచక్క నరకేస్తుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, పదను పెట్టనందున గొడ్డలి మొద్దుబారుతుంది, మొద్దుబారినప్పుడు ఎక్కువ బలం ఉపయోగించవలసి ఉంటుంది. ముందుగా జాగ్రత్త పడని వానికి ఫలితము కలుగును. అంటే అది మొద్దుబారకుండా ముందుగా జాగ్రత్త పడ్డవాడికి ఏముంటుందంట అండి, ఫలితం ఉంటుందంట. స్టార్టింగ్ ఈ వచనం మనం ఎందుకు చదువుతున్నాము, గొడ్డలి పదను అని చూస్తున్నారండి. ఈరోజు మనం చదువుతున్న అద్భుతం అదే పిల్లరా. యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 20-23 వచనాలు మనం చూస్తే వాక్యం ఇట్లా తెలియజేస్తూ ఉంది. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 20-23 వచనాలు పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, దేవుడు మనందరినీ తన చేతిలో ఒక ఆయుధంలాగా ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. బలవంతుని చేతిలో మీరు బాణముల వంటి వాళ్ళు అని యిర్మీయా కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే యిర్మీయా గ్రంథంలో కూడా మనం వచనం చూస్తే, యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 20-21-23 వచనాల వరకు, ప్రభు ఇట్లు నడువుచున్నాడు, బబిలోనియా నీవు నా సుత్తెవు, నా ఆయుధము ఆయుధపు అనెను, నీ ద్వారా జాతులను రాజ్యములను కూలదోసి తిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ప్రభువు సమ్మెట అని మనం హెడ్డింగ్ చూస్తున్నాం. దీనికి చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయండి. ఒక ట్రాన్స్లేషన్లో ఎలా ఉందంటే, నీవు నా గాండ్రగొడ్డలివి, యు ఆర్ మై వార్ యాక్స్ అని ఉందండి. అంటే యుద్ధం చేసేటప్పుడు వాడే ఒక గొడ్డలివి. గాండ్రగొడ్డలి అంటే ఇది కట్టలు కొట్టే గొడ్డలి కాదండి, చాలా షార్ప్గా ఉంటుంది. నీవు నా గాండ్రగొడ్డలివి, వార్ యాక్స్ అని మనం చదువుతున్నాం వచనంలో. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నీవు నా సమ్మెటవు, నా ఆయుధమువు, నేను నీ ద్వారా జాతులను రాజ్యములను కూలద్రోసితిని, గుర్రములను రౌతులను రథములను సారథులను పడద్రోసితిని, స్త్రీలను పురుషులను వృద్ధులను యువకులను బాలబాలికలను సంహరించితిని, కాపరులను వారి మందలను రైతులను వారికి దుక్కి దున్న ఎద్దులను పాలకులను అధికారులను మట్టుపెట్టితిని అని మనం వాక్యం చూస్తున్నాం. అంటే పిల్లరా, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే ఆయన వారి చేతులు, దేవుడి చేతిలో ఆయుధంలాగా మనం వాడబడాలంటే ఆ వ్యక్తికి ఉండవలసింది ఏంటంటండి, అభిషేకం కావాలి. అందుకనే మనం చూస్తున్నామండి, యేసుప్రభు తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో మీరు పైనుండి శక్తి పొందుకున్నంత వరకు యెరూషలేమును మీరు విడిచిపెట్టి వెళ్ళకూడదు అని అంటున్నాడు. అంటే అభిషేకం లేకుండా దేవుని పరిచర్య మనం చేయలేం, అభిషేకం లేకుండా సాతానుని మనం ఎదుర్కోలేం, అభిషేకం లేకుండా సాతాను రాజ్యాన్ని మనం కూల్చలేం ప్రియులారా. అందుకనే వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఇదిగో ఇక్కడ మనం చదివాము ఇప్పుడు వచనము, మీరు నా చేతిలో ఆయుధము వంటి వారు, సమ్మట వంటి వారు, మీ ద్వారా స్త్రీలని పురుషులని పిల్లలని కాపర్లని మందలని ఎవరినైతే ఏమి దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే దేవుని చేతిలో ఒక ఆయుధములాగా నేను వాడుకుంటాను అని వచనం తెలియజేస్తా ఉంది పిల్లరా. మొదటి సమ్మవేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే,
సాతాను ఏం చేస్తాడంటే, ఆరంభంలో మనం ఒక వచనం చదివాడమండి, అదేంటంటే ఉపదేశకుడు గ్రంథం 10:10, అంటే గొడ్డలి తన పదును కోల్పోతే అది బలంగా ఏ పని నరకలేదు, ఆ పని చేయడానికి లేకపోతే ఏదైనా నరకడానికి బలం ఉపయోగించాల్సి ఉంటుంది అని మనం చూస్తున్నాం. అంటే పదును తగ్గిపోవటం. మొదటి సమయల గ్రంథం 13:22 మనం చూస్తే ప్రిలరా, ఫిలిస్తీలు చాలా తెలివిగా ఇజ్రాయేలు ప్రజల్ని కుయుక్తుగా పట్టుకోవాలనుకుంటున్నారు. మొదటి సమూవేలు గ్రంథము 13:19 మనం వచనాలు చూస్తే ప్రిలరా, వాక్యం ఇట్లా పలుకుతాంది, ఫిలిస్తీలు హెబ్రీలను కత్తులు ఈటలు తయారు చేసుకొననియలేదు. ఏంటండి, ఫిలిస్తీలు హెబ్రీలను కత్తులు ఈటలు తయారు చేసుకొనియలేదు, కావున ఇజ్రాయేలులు దేశమున ఇనుప పనిముట్లు చేయువారు కరువైరి. అందుచేత ఇజ్రాయేలీలు కర్ర గొడ్డలి పార పోటు కత్తి మొదలైన వానికి పదును పెట్టించుకొనుటకు ఫిలిస్తీయుల వద్దకే వెళ్ళడివారు. ఫిలిస్తీయులు కర్రలను గొడ్డలను సాగగొట్టుటకు వెండి కాసును 2 పాళ్ళు పుచ్చుకునేడివారు. పారలకు పోటు కత్తులకు పదును పెట్టుటకు 3 పాళ్ళు పుచ్చుకునేడివారు. కావున పోరాటము చెలరేగినప్పటికీ సౌలు సైన్యము గాని యొనాతాను సైన్యము గాని ఒక్కని చేతిలోనైనను కత్తి ఈట కనబడవాయెను. సౌలు యొనాతాను చేతులలో మాత్రమే ఆయుధములుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఫిలిస్తీలు ఇజ్రాయేలులకు శాశ్వత శత్రువులండి. అంటే సాతానికి మనకి ఎప్పుడు రాజు కుదరదు, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్, అప్పుడప్పుడు శత్రుత్వం ఉండదండి, అంటే పర్మనెంట్ శత్రుత్వం. అలాగే ఇజ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీలకి శాశ్వత శత్రుత్వం ప్రిల్లరా. అయితే హెబ్రీలను అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీలు ఏం చేశారంటే, ఈ ఇనుప పనిముట్లు చేసే వాళ్ళు హెబ్రీలలో ఉండకుండా ఫిలిస్తీలు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఇనుప పనిముట్లు చేసే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్లో ఉంటే వాళ్ళు ఆయుధములు చేసుకుంటారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే, ఆయుధాలు చేసే వాళ్ళని ఇజ్రాయేల్ ప్రజలలో ఉండనీయకుండా చేశారు. గమనించాలి ప్రిలరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సౌలు యొనాతాను యుద్ధం చేస్తుంటే సౌలు సైన్యంలో కానీ యొనాతాను సైన్యంలో కానీ కేవలము సౌలు చేతిలో యొనాతాను చేతిలో మాత్రమే ఆయుధాలు ఉన్నాయి, ఆయుధం ఉంది. మిగతా ఏ సైనికుడి చేతిలో కూడా ఆయుధాలు లేవు. చూడండి, ఆయుధం లేకపోతే సైనికుల బలం ఎందుకు, జ్ఞానం ఎందుకు? అంటే ఆ యుద్ధంలో వ్యూహం పన్నగలిగి బలం ఉండగలిగి యుద్ధం చేయగలిగి మరి ఆయుధం లేకపోతే ఏం చేస్తారండి, ఏమీ చేయలేరు. అలాగే ప్రిలరా, నువ్వు విశ్వాసివి, సంవత్సరాల నుంచి దేవుణ్ణిలో ఉన్నా ఉండి కూడా దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ జ్ఞానం ఉండి అన్నీ ఉండి అభిషేకం లేకపోతే ఆయుధం లేని సైనికుల్లాగా మనం మారిపోతాము. అందుకే సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా, అభిషేకాన్ని దొంగిలించటానికి, అభిషేకాన్ని మెల్లిమెల్లిగా మనం పోగొట్టుకోవటానికి రకరకాల మార్గాలలో మనల్ని సాతాను పట్టుకోవడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గమనించాలి ప్రియులారా, ఇది అర్థం కాదు చాలామందికి. అభిషేకం కోల్పోతే ఎలా అంటే, ఎందుకు దొంగతనం చేస్తాడంటే నీ చేతిలో ఆయుధము ఉండకూడదు. ఎంత స్పష్టం చేస్తుందంటే, ఇది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే ఎంత తెలివిగా సాతాను పట్టుకుంటాడో చూడండి. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉండకూడదు, అందుకే నీ ప్రార్థన జీవితాన్ని సాతాను దొంగిలిస్తాడు. నువ్వు అభిషేకంలో ఎదగొద్దు. ఎప్పుడు ఎదుగుతాము, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణిలో ఉన్నప్పుడు మనము అభిషేకంలో ఎదుగుతాం. అభిషేకమే సాతాను పైన పోరాడేలాగా మనల్ని సిద్ధం చేస్తుంది ప్రిల్లారా. అలా మనం సిద్ధపడకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే, మన అభిషేకాన్ని వాడు దొంగిలిస్తాడు. నీకు అభిషేకం లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వల్ల వాడికి ఏమవుతుంది, ఏమీ జరగదు. నువ్వు అభిషేకంలో ఉండి ఒక్క ముక్క నువ్వు ప్రార్థన చేసావంటే సాతాను గడగడలాడతాడు. ఒక్కసారి నువ్వు నోరు విప్పకుండా కూడా నువ్వు ఆ స్థలంలో నిలబడ్డావంటే నీ వల్ల సాతాను భయపడతాడు.
నువ్వు చూస్తున్నావంటే సాతాను భయపడతాడు, నువ్వు నిద్ర లేస్తున్నావంటే సాతాను భయపడతాడు. ఎందుకంటే నీ అభిషేకం వాణ్ణి వణికిస్తుంది. ఒక సైనికుడి చేతిలో ఆయుధం లేకపోతే వాడు ఎంత బలవంతుడైనా ఎవడు భయపడడు ప్రియులారా. అందుకే సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ అభిషేకాన్ని వాడు దొంగిలించాలనుకుంటున్నాడు. ఫిలిస్తీయులు హెబ్రిల చేతిలో ఒక్క పనిముట్టు ఉండకుండా చాలా తెలివిగా చేశారు. వాళ్ళేమనుకుంటున్నారంటే అరే పనిముట్లు చేసేవాళ్ళు మా దేశంలో లేరు అనుకుంటున్నారు. కానీ పనిముట్లు చేసేవాడిని ఎందుకు దేశంలో లేకుండా ఫిలిస్తీయులు చేశారో వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఎంత ఆత్మీయమైన ఒక మర్మం ఆ వచనం మనకు నేర్పిస్తుందండి. దాన్ని ఒక స్టోరీలాగా చదువుతామరే వాళ్ళకి ఎవరికి లేదంట అని మనం చదువుతూ ఉంటాం. అందుకనే మనం దేవుణ్ణి ఎదగలేకపోతున్నాం. ఇతరులు వచ్చి మన విశ్వాసాన్ని గురించి ప్రశ్నిస్తున్నప్పుడు మన దగ్గర జవాబు లేదు. ఇతరికి చెప్పే వాళ్ళలాగా మనం ఉండు ఇంకా చెప్పించుకునే ఒక స్థితిలో ఎందుకున్నామంటే వాక్య మర్మాలు మనం గ్రహించలేకపోతున్నాం పిల్లలా. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుతుండగా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఎక్కడ మనం పడిపోతున్నామో మనం గ్రహించాలి. వాక్యం తెలియజేస్తుంది రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఎలీషా చదవమ్మా. ఎలీషా ప్రవక్తల సమాజమునకు పెద్ద. ఒకనాడు ఆ ప్రవక్తలు అతనితో, అయ్యా మనము వసించు ఈ తావు చాలా ఇరుకుగా ఉన్నది, నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికి వెళ్ళి కట్ట నరుకుకొని వచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకుందము అని అనిరి. అతడు అట్లే పొండు అని అనెను. వారిలో ఒకడు ఎలీషాను కూడా తమతో రమ్మని బతిమాలగా అతడు అంగీకరించెను. వారందరూ కలిసి వెళ్ళి యోర్దాను చేరుకొని అచట కట్టలు నరుకుచుండిరి. అప్పుడు ప్రవక్తల ఒకడు చెట్టు నరుకుచుండగా అతని ఇనుపగొడ్డలి జారి క్రింది నీటిలో పడెను. అతడు ఎలీషాతో, అయ్యా ఇది ఎరువు గొడ్డలి, నేనిక ఏమి చేయుదును అనుచు సంతాపపడెను. ఎలీషా అది ఎక్కడ పడినదో చూపమనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రిలనా జారిపోయిన గొడ్డలి మరలా దొరుకుట అని అక్కడ చూస్తున్నాం. ఈ అద్భుతం ఏమిటి అంటే ఇప్పుడు వచనాలు మనం విన్నామండి. ఒకనాడు ప్రవక్తల సమాజంలో శిష్యులు ఎలీషాతో, అయ్యా మనము వసించు ఈ తావు చాలా ఇరుగ్గా ఉంది, నీవు అనుమతిస్తే మేము యోర్దానుకి వెళ్ళి చెట్టును నరికి, వాళ్ళు అంటున్నారు ఒక్కొక్క కర్రను తీసుకొని వచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకుంటాము అని చెప్పి మీరు మాతో కూడా రండి అని చెప్పారు. అప్పుడు ఎలీషా వాళ్ళతో కూడా వెళ్ళారు పిల్లరా. దాంట్లో ఒకడు ఆ చెట్లు నరుకుతుంటున్నప్పుడు ఆ గొడ్డలి జారి నీటిలో పడ్డది. నీటిలో పడితే అతను ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా ఇది అరువు తెచ్చిన గొడ్డలి, ఇది నీటిలో పడిపోయింది అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడంటే ఇది ఎక్కడ పడింది అన్నాడు. ఇదిగో ఇక్కడ ఈ నీళ్ళల్లో పడ్డది అని చెప్పి ఆ ప్రవక్త చూపించాడు. అప్పుడు కింద వచనంలో మనం చదివితే పిల్లర ఆ వాక్యం ఏం పలుకుతుందంటే ఎలీషా ఒక కర్రను విరిచి ఆ కర్రను నీటిలో వేశాడు. నీటిలో వేయగానే ఆ గొడ్డలు ఆ గొడ్డలి తేలుతూ పైకొచ్చింది అని మనం చూస్తున్నాం. ఇది ఎలీషా చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం పిల్లరా. మరి ఇది చదివినప్పుడు మనమేమనుకుంటాం తెలుసా, వాళ్ళైతే కట్టలు కొట్టారు మనకి ఇప్పుడు గ్యాస్ పోయి ఉంది కదా, మరి మనకెందుకు ఈ అద్భుతం అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రిలరా ఈ అద్భుతం మనము చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళైతే ప్రవక్తల సమాజంలో ఉన్నారు కదా, మరి చెట్లు నరికి ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. మనకైతే ఇప్పుడు ఈ చెట్లు నరకటం పనిలేదు, చక్కటి ఇల్లు ఉన్నాయి, ఈ కట్టలు నరకటం పనిలేదు, మనకు గ్యాస్ స్టవ్లు ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ ఈ అంశం ఇక్కడ రాయబడడానికి గల కారణం ఉంది ప్రిలరా. అదేమిటి అంటే ఈ ఎలీషా ప్రవక్త యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ప్రవక్తల సమూహాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే దేవుని పరిచర్యలో సేవ చేస్తున్న వాళ్ళకి, అలాగే విశ్వాసంలో కొనసాగుతూ దేవునికి సాక్షులుగా మేము జీవించాలి అని అనుకుంటున్న వారందరికీ కూడా సాదృశ్యంగా వీళ్ళున్నారు ప్రిలరా. అది ఒక స్టోరీలాగా అక్కడ రాయబడలేదు.
వీళ్ళేం చేస్తున్నారంటే పిల్లరా, గొడ్డలి అంటే ఏముంటుందండి, ఒక వుడెన్ హ్యాండిల్ ఉంటుంది, దానికి ఇంగ్లీష్లో పిల్లలైతే యాక్స్ అంటారు కదా. అయితే ఆ గొడ్డలి ఇనుముతో చేయబడ్డది, అంటే ఆ గొడ్డలి తల ఇనుముతో చేయబడ్డది. ఈ చెక్కతో చేయబడిన ఈ హ్యాండిల్, అంటే ఈ కర్ర, చేతిలో పట్టుకునే ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే మానవ శరీరానికి అది సాదృశ్యమై ఉంది ప్రిలరా. ఈ ఇనుప గొడ్డలి అంటే ఈ గొడ్డలి తల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడు మన కొసగిన ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఉపదేశకుడు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివాం, గొడ్డలి పదును కోల్పోతే అది వాడుతున్నప్పుడు అధిక బలం మనం ఉపయోగించాలి. అది పదును కోల్పోయింది అని ముందే తెలుసుకుంటే దానివల్ల ఫలితం ఉంటుంది అని వాక్యం తెలియజేస్తా ఉంది మనకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంటే గొడ్డలి పదును కోల్పోయిందని ముందే తెలుసుకుంటే ఫలితం ఉంది అని మనము చదివాం కదండి ఉపదేశకుడు 10:10లో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక మనిషి అకస్మాత్తుగా పడిపోయేవాడు కాదండి. ఆల్ ఆఫ్ సడన్ ఒక మనిషి పాపంలో పడిపోడు. ఒక మనిషి పతనం ఎక్కడ ఆరంభమవుతుందంటే, ఒక మనిషి పతనం మొదటిగా తన హృదయంలో ఆరంభమవుతుంది. మెల్లిగా 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 ఆ మనిషి జారిపోతుంటాడు ప్రిలర. అలా జారిపోయి జారిపోయి చల్లారిపోయినప్పుడు మాత్రమే ఆ మనిషి పాపంలో పడిపోతాడు. సడన్గా మనమేదో పాపంలో ఎప్పుడు ఎవరు పడిపోరు. అందుకే వాక్యం ఏమంటుందంటే పదును కోల్పోతున్నాము అని ముందే తెలుసుకుంటే ఫలితం ఉంటుంది. ముందు తెలుసుకోలేకపోతే ఫలితం లేదు అని ఉపదేశకుడు 10:10. ఎంత ముఖ్యమైన వచనం అండి అది. ప్రిలరా, మెల్లి మెల్లిగా నువ్వు ప్రార్థనా జీవితంలో ఆసక్తి కోల్పోతున్నావు అని అంటే దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. మెల్లమెల్లగా నీ చూపులో తేడా వస్తుంది అంటే దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, మన శరీరంలో కొంచెం ఏమైనా మార్పు వస్తే, కొద్దిగా తినాలనిపించట్లేదు, కొద్దిగా నల్లత ఉంది, కొంచెం హెడ్ఏక్ వస్తుంది, ఎంత జాగ్రత్త అంటే ఇంకా తలకి నూనె రాసుకుంటాం, మెడిసిన్ వేసుకుంటాం, ఏమేం చేయాలో యూట్యూబ్లో మొత్తం ఏంటి హోమ్ రెమెడీస్ ఏమున్నాయి మొత్తం సెర్చ్ చేస్తాం, చేసి చేసి అవన్నీ చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. ఎందుకండి? ఎందుకంటే శరీరం పైన ఉన్నంత జాగ్రత్త ఆత్మలో అభిషేకంలో ఎదగటానికి ఈరోజు మనుషులు తీసుకోవట్లేదండి. బైబిల్ ఏం చెప్తుందంటే సడన్గా ఒక మనిషి అప్పుడప్పుడే పడిపోయేది ఏం లేదు. పతనం మెల్లిగా మనసు లోపల ఆరంభమవుతుంది. ఎప్పుడో మెల్లిగా 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 ఆ పతనంలో మనిషి పడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందులాగా నువ్వు ప్రార్థన చేయటం లేదా ప్రియబిడ్డ, అంటే నువ్వు పడిపోతున్నావని ఒక గుర్తు. ముందులాగా దేవుని వాక్యం చదవాలన్నా, దేవుని వాక్యం వినాలన్నా, దేవుని కార్యాలు చెయ్యాలన్నా, దేవుని కోసం పరిగెట్టే ఆ మనసు నీకు రావటం లేదు, లేక దేవుని కోసం ఏదైనా ఒకటి చేసే ఒక మనసు నీకు రావటం లేదు అంటే అర్థం ఏమిటి అంటే మెల్లి మెల్లిగా నీ హృదయంలో నువ్వు చల్లారిపోయావని అర్థం. లేక దూషణపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని అంటే అర్థం ఏమిటి అంటే స్లో స్లోగా స్లోగా నీ హృదయంలో పతనం ఆరంభమైందని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది నా మాటలు కాదండి. ఈరోజు ఈ చదివిన అద్భుతంలో దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠాలు ప్రియులారా. అయితే ఆ వ్యక్తి, ఆ ప్రవక్త వచ్చి ఎలీషా దగ్గర ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా గొడ్డలి జారిపోయి నీటిలో పడింది అన్నాడు. మంచిగా డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళ కారులో కూర్చుంటే కారులో ఒక చిన్న తేడా వచ్చింది అనుకోండి, అంటే బయట సౌండ్ వచ్చినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఏదో ప్రాబ్లం ఉంది అని అంటారు. మీరు ఎప్పుడు ఒకే ల్యాప్టాప్ లేకపోతే ఒకటే సిపియు కంప్యూటర్ మీరు వాడుతున్నారు అనుకోండి, దానిలో వేరే వాళ్ళు ఏమైనా కొంచెం దాన్ని యూజ్ చేసినా మీకు అర్థమైపోతుంది. వంట, మీరు వంటగదిలో మీరు ఉన్నారనుకోండి, దాన్ని కరెక్ట్గా చక్కగా పెట్టుకునే వాళ్ళు ఉంటే ప్రిలరా, ఎవరు వచ్చి వేరేది ఏది సర్దినా కూడా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఏది ఎక్కడుంటుందో, ఏది ఎక్కడుండాలో, అది అక్కడే, అది ఇక్కడి నుంచి స్థలం మారిందంటే ఎవరో ఏదో చేశారు అని అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ప్రిలరా, ఈ వ్యక్తి కట్టెలు కొడుతున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ గొడ్డలి తల
ఆ గొడ్డలికి అంటే ఆ కర్రకి ఆ హ్యాండిల్కి ఆ గొడ్డలి తల గట్టిగా ఉన్నప్పుడు అది ఎప్పుడైతే కర్ర మీద అంటే ఆ కట్ట మీద కొడుతూ ఉంటాడో పిల్లరా అది కొట్టే ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తికి ఆ గొడ్డలి తల జారి నీళ్ళల్లో పడే అంత వరకు తెలియలేదు అని అంటే ఆయన దాన్ని అశ్రద్ధ చేశాడు కనుకనే అది జారిపోయి దాని లోపల పడిపోయింది ఒకవేళ లూజ్ ఉందనుకోండి ఏం చేస్తారండి ముందే దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటూ టైట్ చేసుకుంటూ ఉంటారు కానీ ఆ వ్యక్తి ఆ గొడ్డలిని చూడలేదు ఆ గొడ్డలు ఎప్పుడు లూజ్ అవుతుందో చూడలేదు అదేమైపోయింది ఊడిపోయి నీటిలో పడిపోయింది ఇది మన ఆత్మస్థితికి గుర్తుగా ఉంది పిల్లర సడన్గా అయిపోయింది అక్క అంటారు సడన్గా ఏది కూడా జరగదు వాక్యం ఏమంటుందంటే రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం ఎలీషా ప్రవక్తల సమాజమునకు పెద్ద ఒకనాడు ఆ ప్రవక్తలు అతనితో అయ్యా మనము వసించు ఈ తావు చాలా ఇరుకుగా ఉన్నది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా చూడండి ప్రవక్తల సమాజములోంచి ఒక ప్రవక్త దాంట్లో ఒక అతను సాహసం చేసి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే అయ్యా మనము వసించు ఈ తావు చాలా ఇరుకుగా ఉంది అన్నాడు ఏమన్నాడండి మనము వసించు ఈ స్థలము చాలా ఇరుకుగా ఉంది అన్నాడు పిల్లరా వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఎలీషా రెండంతల అభిషేకం కలిగిన వాడు అని వాక్యం పలుకుతోంది రెండో రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే ఎలీషాను గురించి ఒక చక్కటి మాట ఉందండి అదేమిటి అంటే ఎలీషా ఎలియా చేతుల మీద నీళ్లు పోయువాడు అంటుంది వాక్యం మనం చదువుదామండి ఆ వచనం చదవాలి ఎందుకంటే ఎలీషాకి ఎలీషా ప్రవక్తలకి మధ్య వ్యత్యాసం మనం చూస్తున్నాం రెండో రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కానీ యెహోషాపాతు రాజు యావేను సంప్రదించుటకు ఇచట ప్రవక్త ఎవడును దొరకడా ఇక్కడ ప్రవక్త ఎవడును దొరకడా అని అడిగాడు ఒక రాజు అని అడిగాను యెహోరాము సైనికోద్యోగి ఒకడు షాపాతు కుమారుడు ఎలీషా ఉన్నాడు పూర్వము అతడు ఏలియాకు పరిచారకుడుగా ఉండేవాడు అని చెప్పెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఎలీషాకు పరిచారకుడుగా ఉన్నాడు ఇంగ్లీష్ లో ఏముందంటే ఆయన ఎలియా చేతులపైన నీళ్లు పోసేవాడంట ఎలియా చేతులపైన నీళ్లు పోసేవాడు అంటే ఎలియా వెళ్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలియా చేతులు కడుక్కుంటే చేతులకు నీళ్లు పోసేవాడు తింటున్నప్పుడు ఆహారం తీసేవాడు ఎలీషాకి పరిచర్య చేసేవాడు అని రెండో రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఆయన గుర్తింపు ఏంటండి ఎలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఎలీషా అని అక్కడ వాక్యం రాయబడి ఉంది ప్రియులరా ఎలీషా రెండంతల గల అభిషేకం పొందుకోవడానికి గల కారణమేంటో తెలుసా అందరు ప్రవక్తలాగా కేవలం ఎలీషా మాత్రమే కాదండి ప్రవక్త ఎలియాతో చాలామంది ప్రవక్తల గుంపులో ఎలీషా కూడా ఒకడు ఎప్పుడైతే ఎలియా మోక్షానికి ఎత్తబడే ఒక సమయం వచ్చిందో ప్రిలరా ఈ ఎలీషా ఎలియాని వెంబడించాడు గిల్గాలు దాటాడు యోర్ధాను దాటాడు ఒక్కొక్క స్థలము దాటుతూ ఎలియా వెంబడి ఈ ఎలీషా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా ఎలీషాతో ఉండటమే అదృష్టం అంటే ఎలియాతో ఉంటూ ఎలియా చేతుల మీద నీళ్లు పోసి ఎలియాకు పరిచర్య చేసి ఎలియాని వెంబడించి రెండంతలు అభిషేకం పొందుకున్న ఎలీషా ఆయనతో ఉంటున్నాడు అంటే తన గురువుకు ఎలీషా ఎట్లా సేవ చేశాడో ఎట్లున్నాడో అవన్నీ ప్రవక్తలకు తెలుసండి కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అయ్యా మనం అందరం కలిసి ఉంటే ఇది చాలా ఇరుకుగా ఉంది కాబట్టి మేము కొంచెం దూరంలో మేము ఇల్లు కట్టుకుంటాము అని వచ్చి ప్రవక్తలు అన్నారండి అంటే ప్రిల్లరా ఇరుక్కుగా ఉంది అని చెప్పి వాళ్ళు సనుగుకున్నారు ఇరుకులో ప్రయాణించడానికి వాళ్ళు ఇష్టపడలేరు ప్రిల్లరా మనం చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 1:3 వచనాలు మనం చూస్తే సహోదరులు ఐక్యతతో ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమో అది అహరోను తల నుండి
కార్తు అగ్ని అంగి అంచుల వరకు పారుతున్న అభిషేక తైలము వంటిది అని వాక్యం పలుకుతా ఉంది. అంటే కలిసి ఉండటం ఒక అభిషేకం, కానీ వీళ్ళేమంటున్నారంటే ఎలీషాతో ఉండడమే ఒక అదృష్టం, కానీ ఈ అదృష్టం యొక్క విలువ వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చాలా ఇరుకు, ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, కాబట్టి మేము దూరంగా వెళ్ళి మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు అన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివితే వాక్యం చాలా స్పష్టం చేస్తుందండి. వీళ్ళు వచ్చి ఏమన్నారు, అయ్యా ఈ స్థలం ఇరుకుగా ఉంది అన్నారు. అక్కడ వచనం అంటుందండి, మత్తయి సువార్త 7వ 13-14 రెండు వచనాలు మనం చదివితే, ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు, ఏలైనగా విశాలమును సులభమైన మార్గమును వినాశమునకు చేర్చును, అనేకులు ఆ మార్గమును పయనింతురు, జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఏలయనా, విశాలమైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును, అనేకులు ఆ మార్గమున పయనింతురు, జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మందే ఈ మార్గమును కనుగొందురు. ప్రిలరా, జీవముకు పోయే మార్గము ఎట్లాంటిదంటండి, అది కష్టమైనది, కొంతమంది మాత్రమే దానిలో ప్రవేశిస్తారు అనే వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ సహోదరుడా, మనము వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం స్పష్టం చేస్తుందంటే ఇరుక్కైన మార్గంలో కొంతమంది మాత్రమే వాళ్ళు ఏం చేస్తారండి, ప్రవేశిస్తారు. మనము లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, ఇది మీ అందరికి తెలిసిన ఉపమానం అండి, తప్పిపోయిన కుమారుడు ఉపమానము. ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయా నా ఆస్తి నాకు ఇచ్చేసాయి అన్నాడు. ఎందుకు, ఈ ఆస్తి తీసుకొని పోయి బాగా డబ్బులు సంపాదించి తండ్రికి పేరు దేవాలని కాదు కుమారుడు అడిగింది. ఎందుకు వాడు అడిగాడంటే వాడి ఇష్టం వచ్చినట్లు జీవించటానికి. ప్రియబిడ్డ, ఈరోజు చాలామంది ఎందుకు అభిషేకంలో ఎదగలేకపోతున్నారు, ఎందుకు దేవుని మార్గంలో విశ్వాస మార్గంలో నడవలేకపోతున్నారు అని అంటే, అమ్మ ఇన్ని కట్టడాలా, ఇది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇదంతా కష్టం, ఇవన్నీ నాకెందుకు, ఎందుకంటే నాకేం అనిపించాలో అది చేయాలి, ఏం చూడాలనిపిస్తుందో అది చూడాలి, ఏది మాట్లాడాలనిపిస్తుందో అది మాట్లాడాలి. అంటే ఒక కంట్రోల్ అనేది నాకు ఉండొద్దు, నేను అందరినీ కంట్రోల్ చేయాలి కానీ నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండొద్దు అని అనుకుంటారు. కనుకనే బహుశా వీళ్ళు ఎలీషాతో ఉంటున్నప్పుడు ఎలీషా వాళ్ళని హెచ్చరిస్తున్నాడేమో, సరిచేస్తున్నాడేమో, పవిత్రమైన జీవితం జీవించాలని వాళ్ళకి చెప్తున్నాడేమో. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చాలా కష్టంగా ఉంది, ఇది ఇరుకుగా ఉంది అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేబిడ్డ, విశ్వాస మార్గం నీకు ఇరుకుగా అయిందా? దేవుని సన్నిధికి రావాలంటే నీకు కష్టంగా ఉందా? ఆత్మలో ఎదగాలంటే నువ్వు ఇష్టపడటం లేదా? మొదటి కారణం అభిషేకము మొద్దుబారిపోవడానికి లేక అభిషేకం కోల్పోవడానికి గల ఫస్ట్ ఒక కారణం ఏమిటి అంటే ఇరుకు మార్గములో నడవటం, ఇష్టము లేకపోవటం. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉందండి, ఆ వాక్యం ఏం తెలియజేస్తుందంటే స్వేచ్ఛాపరుడు వేరుగా ఉండగోరును అంట. అంటే స్వేచ్ఛగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండాలన్నమాట, మనుషుల్లో కలిసి ఉండరు వాళ్ళు, ఒంటరిగా ఉండాలి. ఎందుకంటే వాడికి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు చాలాసార్లు మనము పిల్లలు అంటుంటే చూస్తాం, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ప్రైవసీ కావాలి అంటారు. ఈ మాట ఎందుకంటారంటే వాక్యం చెప్తుంది స్వేచ్ఛాపరుడు వేరుండగోరుతాడు. ఎక్కువ ఫ్రీడమ్ వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు పాపంలో పడిపోతారు, అభిషేకాన్ని కోల్పోతారు, దేవుణ్ణి వదిలేస్తారు. ప్రియబిడ్డ, ఆ గొడ్డలి జారిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే ఇరుకు ద్వారంలో నడవటం వాళ్ళు ఇష్టపడలేరు. ఎలీషాతో ఉండడము
గొప్ప ధన్యత అని వాళ్ళు అనుకోలేదు. ఈరోజు దేవుడితో ఉండటం ధన్యత అని చాలామందికి అర్థం కావట్లేదండి. అందుకే లోక మార్గంలో మనుషులు పరిగెడుతున్నారు. మొదటిగా ప్రేబిడ్డ దేవుని మార్గంలో నడవటం, ఆ నడుస్తుంటున్నప్పుడు నీ యాటిట్యూడ్, నీ ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి నువ్వు గమనించుకో. రెండోదిగా మనం కారణం మనం చూస్తే రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తున్నాం. నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికి వెళ్ళి కట్ట నరుకుకొని వచ్చి కృత ఇండ్లు కట్టుకుందుము అని అనిరి. అతడు అట్లే పొండు అని అనెను. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ కారణం ఏంటంటే ఈ గొడ్డలి జారిపోవడానికి, అంటే అభిషేకం కోల్పోవటానికి ఒక రెండవ కారణం మనం చూస్తే పిల్లరా, అదేమిటి అంటే తల ఒక మాను, అంటే తల ఒక దూలం, ఒక కర్ర తెచ్చి మేము ఇల్లు కట్టుకుంటామని, అంటే తల ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇల్లు కావాలన్నమాట. తల ఒక్కటి, ఆ దూలం ఏం చేస్తుందండి, కప్పు వేయటానికి దూలాన్ని పెడుతూ ఉంటారు. 14 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి, 14 సంవత్సరాలు ఎలీషా ఎలియాకి పరిచర్య చేశాడు. 1-2 కాదండి, 14 సంవత్సరాలు. అందుకనే ఎలియా కంటే రెండంతల అభిషేకముతో ఎలీషా నిలబడ్డాడు. ఎలియా ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నా వెంట రావద్దన్నాడు. తనతో ఉన్న ప్రవక్తలందరూ ఏమన్నారంటే, అరే ఎందుకు నువ్వు ఎలియా వెంట పరిగెడతావు అన్నారు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా అండి, గిల్గా నుండి బేతేలుకు, బేతేలు నుండి యోర్ధాను దాటి వెళ్ళి ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ఇజ్రాయిల్కు రథము రౌతు నువ్వే కదా, నువ్వు నన్ను ఎట్లా విడిచిపెట్టిపోతావు, నిన్న అసలు నిన్ను యావే జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. తన గురువుని వెంబడించాడు. అప్పుడు ఎలియా తన దుప్పటి వేయగా ఎలీషా రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రియ సహోదరుడా, కానీ వీళ్ళేమంటున్నారో తెలుసా, మేము తలా ఒక్కొక్కరము ఒక్కొక్క ఇంటిని మేము కట్టుకుంటాము అని అంటున్నారు. పిల్లరా, ఈ ఎలీషా దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే క్రీస్తుకు సాదృశ్యమని ఈ వాక్య ఆరంభంలో మనం చూసాం. పిల్లరా, ఎఫెసీ రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం ఇట్లా పలుకుతుంది. ఎఫెసీ రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. పిల్లలు, ఈరోజు ఏంటో తెలుసా, దైవ చిత్తం చేయటం మనుషులకు ఇష్టం లేదు. నాకేమనిపిస్తుందో అది నేను చెయ్యాలి, అది నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నేను చెయ్యాలి. దానికి కాదు దేవుడు మనని పిలిచింది. ప్రేబిడ్డ, ఆయన క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడాలి. ఈ గొడ్డలి జారిపోవటానికి, దేవుని పరిచర్య చేయటానికి పిలువబడిన వీళ్ళు ఒక పని కార్యం ఆరంభించగా ఎందుకు ఆ కార్యంని పరిపూర్తి చేయలేకపోయారు అంటే, వాళ్ళకి సొంత తలంపులు ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు కట్టుకోవాలని ఒక తలంపు ఉంది, కానీ దేవుణ్ణిలో కట్టబడాలని ఒక తలంపు లేదు. గమనించాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక సహోదరుడు నాతో అన్నాడు, అక్క నువ్వు ఎందుకు అక్క ఇక్కడ చేస్తున్నావు, చక్కగా వాక్యం చెప్తావు కదా, నీది నువ్వు చేసుకోవచ్చు కదా అక్క అని చెప్పాడు. నేను చెప్పాను, నాది నా పరిచర్య ఆ పరిచర్య అని లేదు, ఎవరు చేసినా మనము క్రీస్తు పరిచర్య మనము చెయ్యాలి. కాబట్టి నేను దేవుని పరిచర్యనే చేస్తున్నాను, కానీ నా పరిచర్య నేను చేయటం లేదు అని నేను ఆ సహోదరుడికి జవాబు చెప్పాను. పిల్లరా, ఈరోజు మనుషులు ఎందుకు ఉండలేకపోతారని అంటే, వాళ్లకు మన ఓన్ థింకింగ్స్, ఓన్ ప్లానింగ్స్ ఉంటాయి, కానీ దేవుడి ప్రణాళిక ఏంటి అని వాళ్ళు ఆలోచించలేకపోతారు. ఎఫెసీ రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దామండి. క్రీస్తేసు మూలరాయిగా, క్రీస్తేసు మూలరాయిగా, అపోస్తలుల చేతను, ప్రవక్తల చేతను, అపోస్తల చేతను, ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తేసు మూలరాయిగా, అపోస్తల చేతను, ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారే. మనం ఎవరిపైన నిర్మింపబడాలండి, క్రీస్తులో నిర్మింపబడాలి. ప్రిల్లరా, క్రీస్తు అనే ఆ పునాది పైన మనం నిర్మింపబడాలి. నీకు నువ్వుగా వెళ్ళి, నేను చాలామందిని చూశానండి, అదేంటంటే వాళ్ళు ఏదో చేసేద్దామని పరిగెత్తి 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 చివరికి వాళ్ళు ఓడిపోతుంటారు.
పైకి ఏం అన్ని ఉన్నట్టు చేసినా కూడా అంతరంగంలో ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉండదు ప్రిల్లరా. అందుకే వాక్యం ఏం పలుకుతుంది అంటే సంపూర్ణులు అవుటకు మనం ఏం చేయాలంటే క్రీస్తేసు అనే పునాది పైన మనం నిర్మింపబడాలి ప్రిల్లరా. మొదటి కొరింథీ రాసిన లేఖ 3వ అధ్యాయము 11వ వచనం కూడా ఇలా తెలియజేస్తుంది. ఎందుకు ఈ వచనాలు మనం చూస్తున్నామంటే ఇది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి కొరింథీ రాసిన లేఖ 3వ అధ్యాయం 11వ వచనం ఏలయనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడు వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యమగు శిలను ఉపయోగింతురు, మరికొందరు చెక్కను ఎండిగడ్డిని రెల్లు దెబ్బను వాడుదురు. క్రీస్తు దినమున దానిని బహిరంగపరిచినవాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. అంటే ఏంటో తెలుసా అండి, క్రీస్తు అనే పునాది పైన మనం అందరం కట్టబడుతున్నాం. కొంతమంది ఎట్లా కట్టబడుతున్నారంట, బంగారంతో కట్టబడుతున్నారంట, కొంతమంది వెండితో కట్టబడుతున్నారంట, ఇంకా కొంతమంది చెక్కతో కట్టబడుతున్నారంట, కొంతమంది రెల్లు దుబ్బ పైన కట్టబడుతున్నారంట. ఇవన్నీ పరీక్షించే ఒక సమయం వస్తుంది. నువ్వు చేస్తున్న పనితనము కింద మన మంచి వచనం చదవండి, క్రీస్తు దినమున దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. ఒక్కొక్కరు ఏం పని చేస్తారో ఆ పని బహిర్గతమవుతుంది అంటుంది. అంటే నువ్వు చేసే పని బంగారమా, వెండ చెక్కనా, రెల్లు అంటే గడ్డిలాగనా నువ్వు చేస్తున్నావు పని, ఎలా నువ్వు కడుతున్నావు అనేది ఆ రోజు బహిర్గతం అవుతుంది అని వాక్యం తెలియజేస్తాంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1 పీటర్ 5:6 మొదటి పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనం శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం ఏం పలుకుతుంది తెలుసా అండి, బలిష్టమైన ఆయన హస్తముల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు తగు సమయమున దేవుడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, తగు సమయమున దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. కానీ వీళ్ళేమనుకుంటున్నారండి, వాళ్ళ సొంత ప్రయత్నాలతో హెచ్చిపోయి ఏదేదో చేయాలి అని అనుకున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ఉంటున్నప్పుడు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి కారణం ఏంటండి, ఇరుకుగా వాళ్ళు ఉండదలుచుకోలేదు, ఇరుకు మార్గంలో ప్రవేశించాలనుకోలేదు, ఇష్టానుసారంగా ఉండాలనుకున్నారు. రెండోదిగా తలకొక్కటి కావాలనుకున్నారు, అంటే తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకరితో ఒకరు కలిసిపోయి ఒక స్వభావం వాళ్ళకు లేదు. మేమందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క గది, ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటాము అని వాళ్ళు అనుకున్నారు ప్రిల్లరా. అంటే తగ్గించుకునే ఒక మనస్తత్వము లేదు. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు నిర్ణయం చేసుకొని వచ్చి ఎలీషాని అడుగుతున్నారు, ఎలీషాని నిర్ణయము అడగలేదు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం వారిలో ఒకడు ఎలీషాను కూడా తమతో రమ్మని బతిమాలగా అతడు అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 3వ వచనంలో మనం ఏం చూస్తున్నాం తెలుసా అండి, యోర్దాను నదికి వెళ్ళి చెట్లు నరికి ఇల్లు కట్టుకోవాలి అంత ప్లానింగ్ చేసేసుకున్నారు వీళ్ళు. ప్లానింగ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి కదా, మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి అడిగారు. మనం ఆ వచనాల్లో ఏం చూస్తున్నాం తెలుసా, ఆ చెట్లు నరకడానికి 60 గొడ్డలు కూడా తెచ్చుకున్నారండి. అన్ని ప్లానింగ్ చేసుకొని వచ్చి ఎలీషాకి చెప్పి ఏమంటున్నారంటే, ఎలీషాని అయ్యా నీవు కూడా మాతో రా అని అన్నారు. ప్రిల్లరా, ఇది ఏమి మనకి నేర్పిస్తుంది అంటే హానోకు దేవుడితో నడిచెను అని మనం చూస్తున్నాం, అబ్రహాము దేవుడితో నడిచెను, ఇస్సాకు దేవుడితో నడిచాడు, మోషే దేవుడితో నడిచాడు, పితరులని భక్తులను అందరినీ మనం చూస్తే వాళ్ళు దేవునితో నడిచారు. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే మేం నడుస్తాం నువ్వు మాతో నడు అంటున్నారు. నీకు అర్థమైందా అండి, దేవుడితో మనం నడు అంటే హానోకు దేవుడితో నడిచాడంట. దేవుడితో నడవటం అంటే ఏంటండి, దేవుడు వెళ్తుంటే
దేవుణ్ణి ఈయన వెంబడించి వెళ్ళాడు. అబ్రహాం దేవుడితో నడిచినని ఉంది బైబిల్లో. మోషే అన్నాడు, అయ్యా నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళనన్నాడు, నువ్వు రావాల్సిందే అన్నాడు. కానీ పిల్లరా, ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే, వాళ్ళు డిసైడ్ చేసుకొని నువ్వు మాతో వస్తావా అని చెప్పి ఎలీషాని వాళ్ళు అడుగుతున్నారు. ప్రేమిడ, దేవునితో నువ్వు నడుస్తున్నావా లేక నీతో దేవుడు నడవాలని నువ్వు దేవుణ్ణి బలవంత పెడుతున్నావా? మన ప్రార్థనలో రెండు రకాలు ఉంటాయండి. అదేంటంటే సంపూర్ణమైన దేవుని చిత్తం, అంటే ప్రభా ఏదైనా సరే నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, ఇది సంపూర్ణమైన దైవ చిత్తం కోసం ప్రార్థన. మీకు అర్థమవుతుందండి వాక్యం ప్రిలరా? సంపూర్ణమైన దైవ చిత్తం ఏంటి అంటే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, ఇది సంపూర్ణమైన దైవ చిత్తం. అనుమతితో కూడిన దైవ చిత్తము అని మనం చూస్తున్నాం. అంటే ఏంటో తెలుసా ప్రిలరా? దేవుడు ఒకటి చెప్తాడు, అది చేయడం మనకి ఇష్టం ఉండదు, మనం చెప్తాం దేవుడికి ఇది చెయ్యని. బైబిల్లో అలాంటి ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఆదికాండము 19:18-19, ఇది మీకు తెలుసండి, ఇది చదవటం అవసరం లేదు పిల్లరా. అక్కడ సొదొమ గొమొర్ర మీదకి ఉగ్రతను దేవుడు పంపించాలని నిర్ణయం చేసుకున్నాడు. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేయగా దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు. లోతు దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఆ దేవదూతలు లోతుతో ఏం చెప్పారో తెలుసా? అయ్యా, ఈ సొదొమ గొమొర్రను మేము నాశనం చేస్తాం కనుక కనిపిస్తున్న కొండకి నువ్వు పారిపోమ్మన్నారు. అప్పుడు లోతు ఏమన్నాడు తెలుసా? అమ్మో, ఆ కొండ ఎత్తుది, నేను పారిపోలేను, కనిపిస్తున్న చిన్న ఊరికి నేను పారిపోతా అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సంపూర్ణమైన దైవ చిత్తం ఏమిటి అంటే, దైవ చిత్తము లోతు కొండెక్కడము, ఉన్నతమైన జీవితానికి వెళ్ళడము. కానీ ఈయనేమంటున్నాడు అంట, నేను అంత చేయలేను, నేను ఏదో ఒక మామూలుగా ఒక రెండు మూడు నా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీసేస్తే ఒక నా అంటే ఒక నామినల్ క్రిస్టియన్లుగా నేను ఉంటే చాలు అని మనం కోరుకుంటాం. అలాగే లోతు ఏమంటాడు తెలుసా, ఈ కొండ ఎందుకు, నాకేం కొండ అవసరం లేదు, ఈ అంటే ఈ కనిపిస్తున్న ఊరికి నేను వెళ్తాను, అక్కడ నేను ఉంటానన్నాడు. ఏమైందండి ఆ మార్గంలో? భార్య ఉపశమనం అయిపోయింది, కూతుర్లు కాని పని చేశారు, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. చాలాసార్లు కొంతమంది అరే బైబిల్లో ఇలాంటివి కూడా ఉన్నాయా అని ప్రశ్నించేలాగా వాళ్ళు ఒక హీనమైన చరిత్రను వాళ్ళు సృష్టించారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? సంపూర్ణమైన దైవ చిత్తం కాకుండా ప్రిల్లరా, అనుమతితో కూడిన దైవ చిత్తంలో నడవటానికి లోతు దేవుణ్ణి బలవంత పెట్టాడు. ఆయన అన్నాడయ్యా, నేను అక్కడి వరకు పారిపోయేంతవరకు నువ్వు నాశనం చేయకు అని చెప్పాడు. సరే నువ్వు వెళ్ళు, ఆ ఊరికైనా నువ్వు వెళ్ళని చెప్పి దేవుడు కనిక్కరపడి తన కృప చూపి లోతుని ఆ ఊరికి వెళ్ళేంత వరకు నాశనం చేయలేదు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు సంపూర్ణమైన దేవుని చిత్తంలో ఉన్నావా? అంటే దేవుని ఫస్ట్ ప్లానింగ్లో నువ్వు ఉన్నావా లేక దేవుని సెకండ్ ప్లానింగ్లో నువ్వు ఉన్నావా? అంటే దేవుడు ఎప్పుడు మనం నాశనం అవ్వాలని కోరుకోడండి. అందుకే ఒక్కటి తప్పిపోతే ఇంకొకటి. చూడండి, కొన్నిసార్లు మన పిల్లలతో మనం అంటాం, సరే ఇది నువ్వు ఇది చేయలేదురా, కనీసం ఇదైనా చెయ్యి, ఇంకొక అవకాశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలాసార్లు అభిషేకం మనం కోల్పోవడానికి లేక దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంలాగా వాడబడవలసిన మనము వాడబడకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, అనుమతితో కూడిన దేవుని చిత్తంలో మనం ఉండడమే దానికి కారణం. అంటే అయ్యా నాకు అది ఇష్టం, ఇది నువ్వు చెయ్యి అంటాం మనం. దేవుని దర్శనములో నడవాలనుకోము, మనకి కొంచెం కంఫర్ట్ లేకపోతే, మనకి కొంచెం నచ్చకపోతే, అంటే మనకు నచ్చాలి, మనకు నచ్చితే మనం చేస్తాం. నీకు నచ్చటం కాదు, దేవుడికి నచ్చిందంటే అది కష్టమైనా నువ్వు దాంట్లో నిలబడినప్పుడు ప్రేమిడ అభిషేకంలో నువ్వు నిలబడతావు. అదే దేవుని వాక్యం పలుకుతోంది. వీళ్ళెందుకు ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది అంటే, ఆ నీటిలో పడిపోయిన గొడ్డలి దేనికి సాదృశ్యం అండి? కోల్పోయిన అభిషేకానికి అది సాదృశ్యం ప్రిల్లలు. మొదటిగా ఇరుకైన స్థలము ఇది, మేము ఉండలేము అన్నారు. రెండోదిగా ఏమన్నారంటే, ఒక్కొక్కరము మాకు ఒక్కొక్క ఇల్లు మేము కట్టుకుంటామన్నారు. మూడోదిగా వాళ్ళు దేవుడికి రెండవ స్థానం ఇచ్చారు. నాలుగోదిగా మనం చూస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే, 2 రాజుల గ్రంథము 6:5 ఇట్లా చూస్తున్నాం. అప్పుడు ప్రవక్త ఒకడు చెట్టు నరుకుచుండగా అతని
ఇనుపగొడ్డలి జారి క్రింది నీటిలో పడెను. అప్పుడు ఎలీషాతో, అయ్యా ఇది అరువు గొడ్డలి, నేనిక ఏమి చేయదును అను అనుచు సంతాప పడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రిల్లరా, నాలుగవ కారణం ఏమిటి అంటే ఇక్కడ నాలుగో కారణం చూస్తున్నాం. ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడండి, హా చెట్టు నరుకుతున్నాడు. నరుకుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ గొడ్డలి తల దేంట్లో పడ్డది అంటే నీటిలో పడ్డది. వెంటనే ఈయన ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా అది నాది కాదు గొడ్డలి, నేను అరువు తెచ్చిన గొడ్డలి అని చెప్పి అది నీటిలో పడిపోయింది అని సంతాప పడెను అని మనం చూస్తున్నాం. ఏం పడ్డాడండి, సంతాప పడ్డాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమని, అరువు గొడ్డలి అన్నాడు. అంటే ఇది నాది కాదు. అరువు గొడ్డలి అంటే ఏంటంటే అది పోయిందని నువ్వు చెప్పలేవు, నువ్వు దానికి లెక్క చెప్పాలి, లేక నువ్వు అట్లాంటిది ఇంకొకటి వాళ్ళకి ఇవ్వాలి. కొన్నిసార్లు నాకు వద్దు అదే కావాలి అంటే నువ్వు ఇవ్వాలి. ప్రిల్లరా, అరువు గొడ్డలి అని ఇక్కడ చూస్తుంటే అర్థం ఏమిటో తెలుసా? వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఏది కలిగి ఉన్నావో, కలిగి ఉన్నది ఏది కూడా నీది కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. వాక్యం అంటుంది ప్రభువు కుటుంబాన్ని గడతాడంట. అంటే నీ కుటుంబంలో ఏం జరుగుతుందో దానికి నువ్వు లెక్క చెప్పాలి. నీ బిడ్డలు దేవుని బహుమానం అంటుంది వాక్యం. అంటే నీ బిడ్డలను నువ్వు ఎట్లా పెంచుతున్నావో, నీ బిడ్డలు ఏమేం చేస్తున్నారో, వాళ్ళను విశ్వాసంలో నడిపిస్తున్నావా లేవా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా నువ్వు లెక్క చెప్పాలి. తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడా, నీకు ఇచ్చిన తలాంతుల నిమిత్తము నీవు లెక్క చెప్పాలి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆ ఆయుష్ నిమిత్తం నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడి కోసం వాళ్ళకి టైం ఉండదు, ఒకరోజు వస్తుంది. దేవుడు అడుగుతాడు, నీకు ఇంత వయసు ఇచ్చాను కదా, నీకు ఇంత నేను చేశాను కదా, నువ్వు ఎంత సమయం నాకు ఇచ్చావు అన్నప్పుడు మరి మనం ఏం సమాధానం చెప్తాం? ప్రియులారా, దేవుడిచ్చిన సమయం, ఆ సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన జీవితానికి దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన ఇంటిని దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన బిడ్డల్ని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రియులారా, ఇంత ఈ బిడ్డల్ని నీ చేతిలో పెట్టాను కదా, నువ్వేం చేసావు అంటాడు దేవుడు. నీకు తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు, నీకు పిలుపుని ఇచ్చాను కదా, నువ్వేం చేసావు, నేను నీకు అభిషేకం ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అని దేవుడు అడిగినప్పుడు అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇక్కడ వచ్చి ఆయన సంతాప పడుతున్నాడు. ఎందుకు సంతాప పడుతున్నాడు? నేను అరువు తెచ్చుకున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం ఏమంటుందంటే, మనలో ఉన్న ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఉపదేశ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది కనుక ఇది మన్నైపోతుంది, దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుడి దగ్గరకే చేరుతుంది అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16:26 ఇట్లా పలుకుతుంది. మత్తయి 16:26, మానవుడు లోకమునంత అంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ఆత్మను మనకిచ్చాడనే వాక్యం అంటుంది. లోకమంతా సంపాదించి నువ్వు ఆత్మను కోల్పోతే, దేవుడిచ్చిన ఆత్మ అయితే ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ లోకాన్ని నువ్వు సంపాదిస్తున్నావు కదా, ఈ లోకం గురించి కాదు, దేవుడు నీకిచ్చిన ఆత్మను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు వాక్యం ఏమంటుందంటే, ఆ ఆత్మకు బదులుగా నువ్వు దేవుడికి ఏమిస్తావు? ఏమీ ఇయ్యలేవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రోమిల్ రాసిన లేఖ 14:12 ఇట్లా పలుకుతుంది. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట మన గురించి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక మనలో ప్రతి వ్యక్తియు, ఎవరండి, ఒకరిని లెక్క అడిగి ఒకరిని లెక్క అడగకుండా ఉంటారా దేవుడు? ఆ పోనీలే వీళ్ళు అని చెప్పి ఎవరైనా స్పేర్ చేయబడతారా అండి? ఎవరూ లేదు. వాక్యం ఏమంటుందంటే, కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఎవరిని గురించి చెప్పాలండి? నిన్ను గూర్చి. అంటే నీకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, నీకిచ్చిన అనాయింటింగ్, నీకిచ్చిన కాలింగ్, నీకు దేవుడు ఏమి ఇచ్చాడో, టాలెంట్స్, యువర్ ఫ్యామిలీ, చిల్డ్రన్, ఏమేమి దేవుడు నీకు ఇచ్చాడో ప్రిల్లరా, వాటన్నిటిని గూర్చి దేవుడికి ప్రతి ఒక్క వ్యక్తి, ఎవరికి వాళ్ళు వ్యక్తి
వ్యక్తిగతంగా లెక్క చెప్పాల్సి ఉంది కదా అనే వాక్యం అంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గుర్తించాడు ఈ వ్యక్తి. ఏం గుర్తించాడు? అమ్మా, ఇది అరువు తెచ్చాను కదా, ఇది నేను మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు వాళ్ళలో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు. అదేంటంటే ఇరుకుగా ఉంది అన్నారు, స్వేచ్ఛగా ఉండాలనుకొని ఒకరికొకరు అంటే ఒక్కొక్క ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు అనుకున్నారు. దేవుడికి రెండో స్థానం ఇచ్చారు అంటే అంత ప్రాముఖ్యత వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఈ మూడు పొరపాట్లు వాళ్ళు చేసినప్పటికీ కూడా సడన్గా వాళ్ళకి ఆ వ్యక్తికి ఏం అర్థమైంది అని అంటే, ఇది అరువు తెచ్చింది కదా, నేను లెక్క చెప్పాలి కదా అనే ఒక జ్ఞానం, ఒక తలంపు, ఒక ఆలోచన ఆ ప్రవక్తకి వచ్చింది. ప్రియబిడ్డ, నెవర్ టూ లేట్. ఇప్పుడు కూడా ఏం జరగలేదు. అవును, నా జీవితానికి నేను దేవునికి లెక్క చెప్పాలి కదా, దేవుడు నన్ను పిలిచాడు కదా అని నువ్వు అనుకుంటే, ఆ ప్రవక్త ఎలీషా దగ్గరికి ఎట్లా పరిగెత్తుకొని వచ్చాడో అలా దేవుని యొద్దకి, క్రీస్తు ప్రభు దగ్గరికి మనం పరిగెత్తుకొని రావాలి. వాక్యం ఏమంటుందంటే, అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ఇలా తెలియజేస్తుంది. ఆ ఎలీషా ప్రవక్త, ఎలీషా అది ఎక్కడ పడినదో చూపమనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎలీషా ఆ ప్రవక్తను ఏమంటున్నాడంటే, ఆ గొడ్డలి ఎక్కడ పడ్డదో చూపించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒక చక్కటి వచనం అండి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ప్రిలరా, చాలాసార్లు మనము ఏం నిర్లక్ష్యం చేస్తామో మనం చూడండి. మీరెంత భ్రష్టులైతిరో ఒక పారి గుర్తు తెచ్చుకొనుడు, మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయుడు. అట్టులు కాక మారు మనసు పొందని ఎడల నేను వచ్చి మీ దీప స్తంభములను దాని స్థానము నుండి తొలగింతును అనే వాక్యం అంటుంది దర్శన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అంటే నీవు ఎక్కడ పడితివో ఆ స్థితిని నువ్వు గమనించి అక్కడి నుండి నువ్వు లేవాలి అని దర్శన గ్రంథము పలుకుతాంది. ఎలీషా ప్రవక్త వచ్చి ఏమడిగాడండి తనతో ఉన్న ప్రవక్తని? ఏమన్నాడంటే, అయ్యా, అది ఎక్కడ పడ్డది, ఎక్కడ పడ్డావు, నువ్వు ఎక్కడ బలహీనమైపోయావు, ఏ బలహీనతలు నువ్వు మళ్ళీ మళ్ళీ పడుతున్నావు? పిల్లరా, మనం సంసోన్ని చూసినట్లయితే, సంసోన్ని దేవుడు ఎందుకు అభిషేకించాడంటే, ఫిలిస్తీయులని ఓడించటానికి అభిషేకించాడు. అంటే నేను ఇంతకుముందు చెప్పానండి, ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ ప్రజలకు ఎప్పుడూ వాళ్ళు మిత్రులు కాదు, శాశ్వత శత్రువులే వాళ్ళు. కానీ సంసోన్ ఏం చేశాడంటే, మెల్లిగా వాళ్ళతో సహవాసం చేసి ఫిలిస్తీల స్త్రీని వివాహం చేసుకొని ఆ ఫిలిస్తీల దేశంలో తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఆరంభమైంది పతనం. ఎక్కడా? ఫిలిస్తీలకు విరోధంగా పోరాటం చేయవలసిన వాడు వాళ్ళతో స్నేహము చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదును కూడా మనం చూసినట్లయితే, ప్రిలరా, దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధంకి వెళ్లకుండా చక్కగా ఇంట్లో పడుకొని సాయంత్రం నిద్రలేచి పక్కనే ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమెతో పాపం చేశాడు. యుద్ధానికి వెళ్ళకపోవడమే ఒక పాపం. ఆ స్త్రీతో పాపం చేసి అక్కడ ఆగలేదు. ఆమె భర్తను చంపించాలని, ఆమె అతన్ని చంపించేసి ఒక పాపం తర్వాత ఒక పాపంలో ఆయన తనకు తెలియకుండానే చిక్కబడ్డాడు. అందుకే వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, నువ్వు ఎక్కడ పడితివో, పడినప్పుడే నువ్వు లేస్తే ఎంత బాగుంది, మళ్ళీ 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 ఇంకా లోపలికి కూరుకుపోకుండా అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తే కీర్తనకారుడు ఇలా ప్రార్థిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12-13 వచనాలు ఇట్లా పలుకుతున్నాయి. తన తప్పులను తాను తెలుసుకొనగలిగిన వాడెవడు? నేను తెలియక చేసిన తప్పుదములనెల్లా తుడిచివేయము. నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడనైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండునట్లు చేయుము. అప్పుడు నేను దోషరహితుడను అగుదును, ఘోరమైన పాపం నుండి తప్పుకొందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఏమంటున్నాడంటే, తన తప్పులను తను తెలుసుకొనగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే నేను తప్పు చేస్తే అది నా తప్పని నాకు అర్థం కాదు, ఎప్పుడు వేరొళ్ళే తప్పు చేశారు అనుకుంటాం.
అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు, తన తప్పులను తాను తెలుసుకొనగలిగిన వాడు ఎవడు? నేను తెలియక చేసిన తప్పులు, నేను ఇది తప్పు కాదనుకున్నాను కానీ ఇది నేను తెలియక తప్పు చేశాను, నా తప్పుదములన్నిటినీ తుడిచివేయుము అని అంటున్నాడు. చూడండి అక్కడ కింద ఒక మంచి వచనం, నేను చేసిన అహంకార పూరిత పాపముల నుండి నీ దాసుడనైన నన్ను కాపాడుము. పాపం చేయడానికి ఫస్ట్ కారణం అహంకారం అండి. అహంకారం వల్లనే మనుషులు పాపం చేస్తూ ఉంటారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను మళ్ళీ ఆ పాపంకు లొంగిపోకుండా చేయుము, అప్పుడు నేను దోషరహితుడనగుదును, ఘోరమైన పాపం నుండి నేను తప్పించుకొందును అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్త ఏమడిగాడండి, ఎక్కడ పడింది అని అడిగాడు. ప్రవక్త అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, అందరూ ప్రవక్తలే. ఆ ప్రవక్తలందరినీ నడిపిస్తుంది ఎలీషా ప్రవక్త. అయితే ఈ ఎలీషా ప్రవక్త ఆయన దగ్గరున్న ప్రవక్తను ఏమంటున్నాడంటే, ఎలీషా అంటున్నాడు, ఎక్కడ పడిందయ్యా, ఎక్కడ పడ్డది ఆ గొడ్డలి, ఎందుకు? చూడండి, అద్భుతం చేసి నీటిలోంచి తెప్పించగలిగిన వాడు ఆ నీటిలో ఎక్కడి నుండి పడ్డా కూడా ఎలీషా ప్రవక్త అద్భుతంగా దాన్ని బయటికి తీసుకురాగలుగుతాడు. కానీ ఎందుకు అడిగాడంటే, ఎందుకు ఎక్కడ పడింది అన్నాడంటే, తన తప్పు తను తెలుసుకోవడానికి అన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఇక్కడ పడింది అని ఆ స్థలాన్ని చూపించాడు. ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? మాటల్లోనా, ఆలోచనలోనా, ప్రవర్తనలోనా, చూపులోనా, లేక రకరకాల ఇంకా వేరే బలహీనతలు నువ్వు పడిపోతున్నట్లయితే, ఈరోజు దేవుని ఆత్మ నిన్నేం అడుగుతుంది అంటే, ప్రియబిడ్డ నువ్వు ఎక్కడ పడుతున్నావు అది నీకు తెలియాలి. వాక్యం ఏం స్పష్టం చేస్తుందో తెలుసా, తన తప్పుని తాను ఎవడు తెలుసుకోలేడంట. ఇది తప్పు అని నీకు నువ్వుగా ఎప్పుడు అనుకోలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక వచనం అండి, కీర్తనల గ్రంథం 139. ఎందుకంటే ఇవి చదివినప్పుడు మనకు అర్థమవుతాయి, వాక్యం చదివినప్పుడే మనకి దాని అర్థం తెలుస్తుంది. పిల్లరా, వాక్యం ఇట్లా పలుకుతుంది, కీర్తనల గ్రంథం 139:23-24. దేవా నన్ను పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకొను. మనం ఏమనుకుంటామండి, నా గురించి అంత నాకు తెలుసు అని అంటాం. ఏమంటాం, నా గురించి నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. కానీ కీర్తనకారుడు ఏమంటుండో తెలుసా, మన గురించి మనకు అన్నీ తెలియదు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడే మాట ఈ మాటకి ఇది అర్థం అని నువ్వు అనుకుంటావు, కానీ దాని వెనక భావం వేరే ఉంటుంది. ప్రియబిడ్డ, అదే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా, దేవా నన్ను పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన గుర్తింపుము, నాలో చెడు ఏమైనా ఉన్నదేమో. అంటే నేను ఇది మంచి అనుకుంటున్నా, ఒకవేళ ఇది చెడ్డదైతే చెడు ఏమైనా ఉన్నదేమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపించుము అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఈ భక్తుడి కంటే గొప్ప వలం కాదు కదండి మనము. ఆయన ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభా నేను మంచి మార్గంలో ఉన్నానని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో, నాలో ఏదైనా ఒక చెడు ఉన్నదేమో, ఒక చెడు ఆలోచన ఉందేమో, అది నాకు తెలియదయ్యా, నీకు నేను సమర్పిస్తున్నాను. ఆ చెడు నా నుండి తొలగించి నన్ను శాశ్వతమైన మార్గములోను నడిపించమంటున్నాడు. మోషే ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డ, ఈరోజు నీ లోపం ఏమిటో నువ్వు గుర్తించాలి, నీకెక్కడ కొదువు ఉందో నువ్వు గుర్తించాలి. పరిశుద్ధాత్మ వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో నువ్వు పరిశీలన చేసుకోవాలి. యెషయా గ్రంథము 6:5 మనం చూస్తే, అలాగే మొదటి కొరింథీ రాసిన లేఖ 11:31 అండి. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన వచనం అండి. 2 కొరింథీ రాసిన లేఖ 11:31 మనం చూసే వాక్యం అక్కడ ఏముందంటే, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. నిన్నెవ్వరు విమర్శించాల్సిన పని లేదు. కాసేపు సైలెంట్గా కూర్చొని నేను చేసింది కరెక్టా, కరెక్ట్ కాదా, నా ఆలోచన కరెక్టా, కరెక్ట్ కాదా అని ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుని ఉంటే, మనని మనం విమర్శించుకుంటే, అది కరెక్టా రాంగా మనకు
తెలుస్తుంది. యెషయా ఏమంటున్నాడు తెలుసా ప్రభువా, అప్పటి వరకు రోజు వస్తున్నాడు దేవుని సన్నిధికి, ఆయనకి ఏం అనిపించలేదు, దేవుని దర్శనం చూశాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఓ నేను ఇప్పటి వరకు నేను చాలా మంచోడు అనుకున్నాను, కానీ ప్రభువా నేను అబద్ధములు ఆడుతున్న ప్రజల మధ్య అబద్ధములు ఆడుతున్న పెదవులు కలిగిన వాడనయ్యా అన్నాడు. మరి అంతకుముందు అన్నాడా అండి? అనలేదు. ప్రియబిడ్డ, దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడ పడ్డావో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నెవ్వరు పడగొట్టరు, నిన్నెవ్వరు పడేయలేరు, నీకు నువ్వుగా పడిపోతావు. ఎక్కడంటే ఆత్మలో ఆ పతనం, అంటే మనస్సులో ఆ పతనం మొదలవుతుంది. అది మొదలైనప్పుడు నువ్వు కనిపెట్టుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేస్తూ వదిలేస్తూ ఉంటున్నప్పుడు ఒక దినం నువ్వు పడిపోతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఎలీషా ఏమన్నాడో తెలుసా, ఎక్కడ పడెను అన్నాడు, ఎక్కడ పడింది అన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ అడుగుతుంది, నా బిడ్డ నువ్వు ఎక్కడ పడ్డావు అన్నాడు. నువ్వు ఒకవేళ పడిపోతే నీకు ఒక పరిష్కారం ఉంది. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు అనే వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వచనం మనం ఏం చూస్తున్నామో తెలుసా, ఎలీషా ప్రవక్త ఒక కర్రను విరిచి ఆ నీటిలో వేసినప్పుడు పాతాళములోకి, అంటే ఆ నీటి గర్భంలోకి తిరిగి దిగిపోయిన ఆ గొడ్డలి తల నీటిపైకి తేలుతూ వచ్చిందంట. ఎట్లొచ్చిందండి? నీటిపైకి తేలుతూ వచ్చిందంట. ప్రియబిడ్డ, పాపము వలన పడిపోయిన నీ ఆత్మ పాతాళంలోకి వెళ్తుంటున్నట్లయితే, అయ్యా నేను ఇక్కడ పడ్డాను అని నువ్వు మొరపెడితే, ఆ కర్ర దేనికి గుర్తో తెలుసా? యేసుక్రీస్తు శిలువ మరణానికి గుర్తు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ కర్రను విడిచి నీటిలో వేయటం అంటే అర్థం ఏంటి అంటే శిలువ మరణానికి అది గుర్తు. ఎప్పుడైతే శిలువ వైపుకు నువ్వు చూస్తావో, ఆయన నీ కోసం పొందిన గాయాల వైపు నువ్వు చూస్తావో, ఆయన నీ కోసము రక్తం కార్చి ప్రాణం పెట్టిన శిలువ వైపుకు నువ్వు చూస్తావో, పాతాళంలోకి దిగిపోతున్న నీ ఆత్మ కూడా పైకి మళ్ళీ తిరిగి లేపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ నువ్వేం చెయ్యాలో తెలుసా, నువ్వు ఎక్కడ పడ్డావో దాన్ని వెతకాలి. మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం తెలుసా అండి, అంటే ఒక స్త్రీకి 10 నాణాలు ఉంటే ఒక నాణం తప్పిపోతే ఆ నాణాన్ని ఆమె వెతుకుతుందంట. నాణ్యం అంటే విలువైంది కదా, అందుకే చూడండి, మీకు బంగారం పోయింది అనుకోండి ఏం చేస్తారు? వెతుకుతారు. ఒక 100 రూపాయలు మిస్ అయిపోయినాయి అనుకోండి ఏం చేస్తారు? మీరు వెతుకుతారు. 100 గొర్రెపిల్లలో ఒక గొర్రెపిల్ల తప్పిపోతే ఆ కాపరి ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆ గొర్రె విలువైంది. మరి వీటన్నిటికంటే విలువైన నీ ఆత్మ నువ్వు కోల్పోతూ ఉంటే, పాతాళంలోకి దిగజారిపోతుంటే, ప్రిబిడ్డ మరి నువ్వు వెతకకూడదా? అది విలువైనదని నువ్వు తెలుసుకుంటే నువ్వు వెతుకుతావు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాము, యెషయా మొద్దు నుండి చిగురు వచ్చెను, ఆ చిగురు క్రీస్తే అని చూస్తున్నాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో యేసుప్రభు పేరు చిగురు అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ కొమ్మ నీటిలో వేయగానే ఆ గొడ్డలి తల పైకి తేలుతూ వచ్చింది. అందుకే వాక్యం ఏమంటుందో తెలుసా, యేసుప్రభు కలవరి శిలువ చెంతకు నువ్వు తిరిగి వచ్చినప్పుడు నువ్వు కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ పొందుకుంటావు, కోల్పోయిన విశ్వాసాన్ని నువ్వు మళ్ళీ పొందుకుంటావు, కోల్పోయిన అభిషేకాన్ని నీవు మళ్ళీ పొందుకుంటావు. ప్రియబిడ్డ, మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయం 24వ వచనం, 1 పీటర్ 2:24 వాక్యము ఇలా తెలియజేస్తూ ఉంది, మనము పాపములకు మరణించి తిని నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మానుపై మోసెను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందితిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన పాపాలన్నిటినీ ఆయన మోసి ఆ శిలువ పైన మనకు ఆయన విముక్తిని, విమోచనను, విడుదలను, స్వస్థతను కలగజేశాడు. అదే శిలువ శక్తి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రియబిడ్డ నువ్వు ఎక్కడ పడిపోయావు, అది ఎరిగి పడిపోయిన స్థలం నుంచి ఎలాగైతే ఈ ప్రవక్త ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడో అలా నువ్వు ప్రభు యొద్దకు నువ్వు పరిగెత్తుకొని వచ్చినప్పుడు,
ఎప్పుడైతే నువ్వు సిలువ వైపుకు నీ కనుదృష్టిని నువ్వు సారించినప్పుడు ఆ పడిపోయిన స్థితి నుండి నువ్వు లేస్తావు. పాతాళంలోంచి నీ ఆత్మ పైకి లేవనెత్తబడుతుంది. ఇదే ఈ అద్భుతం యొక్క సారాంశము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గొడ్డలి నీటిలో పడిపోయింది అని అంటే ఏదో ఒక వస్తువు నీటిలో పడ్డది. ఇప్పుడు గ్రామాల్లో చూస్తారండి, అంటే ఏదైనా తోడే, అంటే బకెట్లు ఉంటాయి కదా, మనం నీళ్ళు తోడుకుంటుంటాము, అవి నీళ్ళలో పడిపోయినప్పుడు ఇలా హుక్ లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని వేసి ఏం చేస్తారు, బయటికి తీస్తారు. అలా ఒక వస్తువు జారిపోయినంత కాదు మనం చదువుతున్న ఈ అద్భుతం. ఆ గొడ్డలి తల దేనికి సాదృశ్యం అంటే నువ్వు పొందుకున్న అభిషేకానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను తన చేతిలో బలమైన సాధనంలాగా వాడుకోవాలనుకున్నప్పుడు మొద్దుబారిపోయి అభిషేకం కోల్పోయి ప్రార్థనా జీవితం లేక ప్రివిడ అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాడుకోలేడు. అందుకే ఈ అద్భుతం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఉపదేశకుడు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాం, గొడ్డలి తన పదును కోల్పోతే అది వాడుతున్నప్పుడు ఎక్కువ బలం ఉపయోగించాలని. ప్రేబిడ్డ, ఈరోజు నీ ఆత్మస్థితి ఎట్లుందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ముందులాగా ప్రార్థనా జీవితంలోనూ ఉన్నావా? వాక్యం అంటే దాహం ఉందా? దేవుడి కోసం జీవించాలని ఆ జీల్ నీ లోపలుందా? అయ్యా, ఏదైనా సరే నీ కోసమే అనే ఒక ఆలోచన ఎప్పుడు నిన్ను ముందుకు నడిపిస్తుందా లేదా? లేక ఏముందిలే, లోకంలో అందరిలాగా నేను కదా అని నువ్వు జారిపోతున్నావా? కళ్ళు మూసుకొని ఈరోజు నీ ఆత్మ పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ వెలుగులు, దేవుని వాక్యపు వెలుగులు, ఎలాగైతే కీర్తనకారుడు 139:23-22 వచనాల్లో మనం చూసాం, అలాగే కీర్తనల గ్రంథం 19:12-13లో మనం చూసాం. ఈ వచనాలు మనకేం నేర్పిస్తున్నాయంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం ఈ వచనాలు మనకు నేర్పిస్తున్నాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నా పడిపోయిన ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు. నువ్వు పడిపోతే సంతోషించేవాడు కాదని దేవుడు, పడిపోతే తిరిగి లేవనెత్తడానికి తన చెయ్యిని నీకు అందించువాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసుప్రభు తన చెయ్యిని అందించాడు. ఆ చెయ్యి అందుకోవడం నీకు ఇష్టం లేకపోతే నిన్ను ఎవరూ పైకి లేపలేరు, నువ్వు ఎప్పుడూ పైకి లేవలేవు. ఈరోజు కళ్ళు మూసుకో, నువ్వు ప్రార్థన చేయి, ఆత్మను పరిశీలించుకో. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఎన్నోసార్లు పడిపోతున్న సమయంలో చెయ్యిని అందిస్తే ఆ చెయ్యిని తృణీకరించి తిరస్కరించి పాతాళాన్ని వెతుకుతూ వెళ్తున్న వాళ్ళు అనేక మంది అయ్యా. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న బిడ్డలని మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా, అభిషేకంలో ఎక్కడ పడిపోయారో నీ బిడ్డల్ని మీరు లేవనెత్తండి. ప్రార్థనా జీవితంలో పడిపోతే ప్రభువా, అయా ఇదిగో నా తండ్రి, మేడ పైగదిలో నీ ఆత్మను కృమ్మరించినట్లుగా ఈరోజు ఇంకొకసారి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా, పదును చేయండి నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. కోల్పోయిన అభిషేకము తిరిగి నా తండ్రి నాయన నిలబెట్టుకున్నట్టుకు నాయన ఒక్కసారి నీ బిడ్డల్ని మీరు దర్శించమని అడుగుతున్నాం. ఎక్కడ పడెను అని ఎలీషా కరవిరిచి నీటిలో వేయగా నా తండ్రి ఆ సిలువ శక్తి ద్వారా ఎలాగైతే నా తండ్రి నీటి అడుగులున్న ఆ గొడ్డలి పైకి వచ్చినట్లుగా ఈరోజు పాతాళంలోకి దిగిపోతున్న మా ఆత్మ నీ సిలువ వైపుకు చూస్తున్నప్పుడు ఒక్కొక్క బిడ్డ నీ వైపు నీ నామమును నాయన లేవనెత్తబడుదురుగాక, నీ వైపుకు త్రిప్పబడుదురుగాక, నీ కోసం నిలబడుదురుగాక. ఇప్పటి వరకు నాయనా పదును లేకుండా అయిపోయిన వీరి జీవితాలు పదునైన ఆయుధంలాగా మార్చబడి అపవాది రాజ్యాన్ని కూల్చువారుగా మార్చబడదురుగాక. యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలారా ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ఎవరెవరైతే ప్రార్థనలో పడిపోయారో, ఆత్మలో పడిపోయారో, అభిషేకంలో పడిపోయారో, ముందు దేవుని మార్గంలో ఉండి దేవుని విడిచిపెట్టి లోక మార్గంను వెతుకుతున్నారు అటువంటి వారందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తిరిగి మనని నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.
రక్తములు తురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. అందరూ లేచి నిలబడి రెండు చేతులు జోడించి మీ అందరి విన్నపాలను కోరికలను ప్రార్థనలు అన్నిటినీ మనసులో గుర్తించుకుంటూ భక్తితో ఈ పరిశుద్ధ బలిని అర్పించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. రెండు చేతుల గుడ్డ మీద పెట్టి ఒక నిమిషం నిశ్శబ్దంగా దేవుడిచ్చిన వాగ్దానాలపై దేవుని ప్రణాళికలపై నీకు ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం మీకుంది. విశ్వాసముతో గట్టిగా స్థిరంగా నిలబడటానికి ఈరోజు దేవుని సహాయం అడిగి వేడుకుందాం. తెలుసో తెలియక స్థిరంగా విశ్వాసము నిలబడకుండా మనము చేసినటువంటి పాపములు దోషములు మన్నించమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగా అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కనికరముతో మన్నించి మనలను పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేసి నిత్య జీవనకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. ప్రార్థించుదుము. సర్వశక్తిగల ఓనితి సర్వేశ్వర, మీ కుటుంబమును రక్షణ మార్గములో నడిపింపుము. క్రీస్తునకు ముందుగా పంపబడిన పునీత స్నాపకుడు యోహాను చేసిన బోధులకు చెవియొగ్గి అతడు సూచించినటువంటి మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మేము సురక్షితముగా చేరుకున్న భాగ్యమును మాకు దయచేయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పేతురు గారు రాసిన రెండవ లేఖ 1:16-19 వరకు. మన ప్రభు అగు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా, మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అట్టనుంటిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా
మనము నమ్ముచున్నాము. దీనిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలన ఉష్ణకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూక గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 57 నుండి 66 వరకు మరియు 80 వచనం. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనను. ప్రభువు ఆమెయందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగు వారులను చుట్టములను ఆమెతో కలిసి సందర్శించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరయా అని పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయును అని పలికెను. అంతటా వారు మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేదు కదా అని శిశువునకు నువ్వు ఏ పేరు పెట్టగోరుచున్నావు అనే సైకిలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సరళి దేవుని స్తుతించుచు మాట్లాడసాగను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతములు భయపడిరి. ఈ సమాచారము యూదియ పర్వత ప్రాంతం అంతంతట వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పశుబాలుడు ఎట్టివాడగును అని అనుకునిరి. ఏదైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండను. ఆ బాలుడు వృద్ధి చెందుచుచు ఆత్మబల సంపన్నుడాయను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు ఎడారిలో ఉండెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు అర్పణ వేళ ప్రవేశిస్తూ ఉన్నాము. అప్పద్రాక్ష రసములు గురువులు కానుకగా అర్పిస్తూ ఉండగా మీరందరూ కూడా సాధ్యమైతే మోకరించి మీ ప్రత్యేకమైనటువంటి ఇంటెన్షన్స్ కోసము మీరు మాతో కలిసి ప్రార్థనలో ఉండండి. సమర్పింతు దేవా
సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. మీరెంతో మంది ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి ఉన్నారు. ఈ శనివారం మీ అందరి విన్నపాలు, మీ అందరి ప్రార్థనలు, మీ కోరికలు, తలంపులు ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా జరగాలని, నెరవేరాలని మనం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు పునీత భక్తి యోహాను గారి సమక్షములో స్తుతులు అందుకొనుచు ఉన్నారు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి మీరు వస్తగిన వరములనే స్మరించుకొనుచు ఉన్నాం. భక్తి యోహాను గారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహ బంధముగను, వారి ప్రార్థనా సహాయం మాకు గట్టి ఆదరవుగొని ఉండినట్లు ఏర్పరచుదివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగుబంతములు విజయవంతముగా పరిగడి మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా మేము పొందగలుగుచు ఉన్నాం. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ప్రభులారా, ఈ నడు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరియ తల్లిపై ఆవరించి వచ్చిన ఆ దేవుని పరిశుద్ధాత్మ, ఎలిజబెత్తమ్మపై ఆవరించి వచ్చినటువంటి ఆ దేవుని ఆత్మ, మానవులకు అసాధ్యము అని అనుకున్న కార్యములు మీ జీవితములో చేయాలని దాహముతో ఆత్మదేవ మమ్ము విశ్వాసముతో బలపరచండి అని ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత ప్రభావం వలన సమస్తమును జీవమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పట్టుపటుటకు ఇష్టపూర్తిగా
తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. ఆ విధముగానే భోజనానందురము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై శిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారరక్షణ నాయుధముగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణ స్మరించుచు ఆయన మరల వేయించి ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతి మాలకొనుచున్నాం. ఆయన మరణము ద్వారా మమ మీతో సఖ్యపరచిన మీ దివ్య కుమారుని ఈ బలిని స్వీకరింపము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపము. ఆయన మమ్మకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీ ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ పునీత బప్తిస్ యోహాను గారితోనూ ధన్యులని మీ అపోస్తలులతోను వేదసాక్షులతోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన నిరవధిగా ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకము యాత్ర చే మీ శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును పొలిమర జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజలందరి మనవులు ప్రార్థనలు వారి పెట్టించిన పరిశుద్ధ బలిభోజ ఉదశ లక్ష్యాలను దయతో అలగించి వారిని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో చేతులు పైకి లేపి కలిసి మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మను రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో ఈ బలిలో పాల్గొన్న బిడ్డలని విశ్వాసానికి విరుద్ధమైనటువంటి అన్ని మూఢనమ్మకాలను, విశ్వాసరాహిత్యము, అన్ని విధములటువంటి నిరాశ నిర్భగుల నుండి పూర్తిగా విడిపించుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమును మీకు ఒసగుచున్నానువని మీ అపోస్తలతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును నీ వాగ్దానాలపై వారికి నమ్మకమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి, సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానము తెలియపరచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో పునీత బాప్తిస్ యోహాను గారిచే ప్రజలకి చూపబడిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. దేవా,
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గీయ గొర్రెపిల్ల విందును పూజించి ఆనందించుచూ ఉన్నాము. ఆమె నూతన జన్మకు కారకణమైన క్రీస్తును తెలుసుకుని తనకు అనుకూలముగా జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నేను చేసేదని ధ్యానం.